జై వాసవి విసి వారి నిత్యవార్త సమాహారం వాసవి మిషన్ టుడేకి స్వాగతం. నేటి ముఖ్యాంశాలు విసిఐ న్యూస్. యాదాద్రిలో మొదటి ఐజీబీ సక్సెస్. విసిఐ తాజా పరిణామాలు వివరించిన అంతర్జాతీయ అధ్యక్షులు పాతా సుదర్శన్, రికార్డు ఫలితాలు సాధించిన గవర్నర్లకు ప్రోత్సాహకాలు. యాదాద్రిలో మొదటి ఐజీబీ సక్సెస్. విసిఐ తాజా పరిణామాలు వివరించిన అంతర్జాతీయ అధ్యక్షులు పాతా సుదర్శన్, రికార్డు ఫలితాలు సాధించిన గవర్నర్లకు ప్రోత్సాహకాలు. జూన్ జులై నెలల్లో జరిగే డాన్ టు డస్క్ లో విస్తృతమైన సేవా కార్యక్రమాలు చేపట్టాలని వాసవి క్లబ్స్ అంతర్జాతీయ అధ్యక్షులు వాసవియన్ గోల్డెన్ స్టార్ కేసీజీఎఫ్ పాతా సుదర్శన్ పిలుపునిచ్చారు. సమాజంలోని దీనులను ఆదుకునే సేవా కార్యక్రమాలకు ఉదయాస్తమాన సేవలు అవకాశం కల్పిస్తాయని ఆయన చెప్పారు. మే 8న తేదీ ఆదివారం నాడు హైదరాబాద్కు సమీపంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రిలో జరిగిన విసిఐ మొదటి ఇంటర్నేషనల్ గవర్నింగ్ బోర్డు ఐజీబీ సమావేశానికి అంతర్జాతీయ అధ్యక్షులు పాతా సుదర్శన్ అధ్యక్షత వహించారు. పలువురు అంతర్జాతీయ పూర్వ అధ్యక్షులు, 5 రాష్ట్రాల నుంచి విచ్చేసిన ఐజీబీ ఆఫీసర్ల సమావేశంలో అంతర్జాతీయ అధ్యక్షులు పాతా సుదర్శన్ ప్రారంభోపన్యాసం. ముఖ్యాంశాలు. డాన్ టు డస్క్ లో 3-5s పై దృష్టి పెట్టాలి. 5 వికేఎస్పి సభ్యత్వాలు, 5 కేసీజీఎఫ్ విరాళాలు, 5 ఐకాన్ రిజిస్ట్రేషన్లు చేయించాలి. డాన్ టు డస్క్ లో ఐకాన్ రిజిస్ట్రేషన్ 1500 రూపాయలకే చేయించుకోవచ్చు. ఇలా 3-5s సాధించిన క్లబ్కు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఐఈసి ఆఫీసర్ అక్కడికక్కడే గోల్డ్ మెడల్ బహుకరిస్తారు. డాన్ టు డస్క్ 2 రోజుల పాటు జరగాలి. క్లబ్ స్థాయి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ సమావేశం, మన సేవా కార్యక్రమాలను వివరించేందుకు పత్రికా సమావేశం నిర్వహించాలి. కేసీజీఎఫ్ విరాళాల సేకరణను ఒక ఉద్యమంలా చేపట్టిన అంతర్జాతీయ అధ్యక్షులు పాతా సుదర్శన్ ఒక వెసులుబాటును ప్రకటించారు. ఏ క్లబ్ అయినా సరే కొత్తగా 102 కేసీజీఎఫ్ విరాళాలను మిట్కాన్ లోపు సమీకరిస్తే ఆ క్లబ్ గతంలో చేపట్టిన కేసీజీఎఫ్లతో కలిపి మొత్తం పై వచ్చే వడ్డీలలో సగం ఏటా ఆ క్లబ్కు నిధిగా పంపుతామని అంతర్జాతీయ అధ్యక్షులు ప్రకటించారు. వికేఎస్పి పథకం గురించి అంతర్జాతీయ అధ్యక్షులు ప్రస్తావిస్తూ ఇది విసిఐకి మాత్రమే సొంతమైన విశిష్ట సంక్షేమ పథకమని, అయితే కోవిడ్ కారణంగా 2 ఏళ్లు ఒడుదొడుకులు వికేఎస్పిని ప్రభావితం చేసిందని తెలిపారు. ఇక ఇప్పుడు ఈ పథకాన్ని ప్రక్షాళన చేయాల్సిన సమయం వచ్చిందన్నారు. దీన్ని పటిష్టపరచి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు కొన్ని నిర్ణయాలను ప్రకటిస్తున్నారు. సభ్యులెవరైనా ఈ పథకం నుంచి వైదొలగాలనుకుంటే ఆ మేరకు ఒక ఫారం ఇస్తే వారి సభ్యత్వం రద్దు చేస్తారు. తర్వాత మళ్లీ వారు కావాలనుకుంటే స్వయంగా చేరవచ్చు. దీనివల్ల వారు పేరున ఖాతాల్లో ఉన్న బకాయి చెల్లించాల్సిన అవసరం ఉండదు. అయితే మళ్లీ కొత్త సభ్యత్వంగా పరిగణించి నిబంధనలు అమలు చేస్తారు. వారు తమ సీనియారిటీని కోల్పోవాల్సి వస్తుంది. క్లెయిమ్ కోసం నిర్దిష్ట కాల పరిమితి ఉంటుంది. వికేఎస్పిలో ప్రస్తుతం 6 లక్షల రూపాయలు ప్రోరేటా ప్రాతిపదికన చెల్లించేందుకు తగినంత మంది సభ్యులు లేనందున కొంతకాలం వరకు పాత విధానంలోనే 100 రూపాయలు, 200 రూపాయలు చొప్పున తీసి క్లెయిమ్లు చెల్లిస్తామని అంతర్జాతీయ అధ్యక్షులు పాతా సుదర్శన్ చెప్పారు. వికేఎస్పి పథకంలో క్లెయిమ్లో 2వ ఇన్స్టాల్మెంట్ను కూడా చెల్లిస్తున్నందున పథకం ప్రతిష్ట పెరిగిందని పాతా సుదర్శన్ చెప్పారు. స్వయం ఉపాధి పథకం ఎస్ఈఎస్ లో రుణగ్రహీతల నుంచి తిరిగి రావాల్సిన బకాయిలు 78 లక్షల రూపాయల వరకు ఉన్నాయి. వీటిని యుద్ధ ప్రాతిపదికన రికవరీ చేయాలి. 2 నెలల్లో మిట్కాన్ లోపు చేయగలిగితే మళ్లీ కొత్త వారికి రుణాలు ఇవ్వవచ్చునని ఈ బాధ్యతను ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ పాలకుర్తి గాయత్రికి అప్పగించినట్లు అంతర్జాతీయ అధ్యక్షులు తెలిపారు.
కాంట్రిబ్యూషన్ చెల్లించకపోయినా తమ హోమ్ క్లబ్ యాక్టివిటీ ఫండ్ చెల్లించకపోయినా సదరు ఐఈసి ఐజీబి ఆఫీసర్ను ఈ పోస్ట్ నుంచి తొలగించడం జరుగుతుందని అంతర్జాతీయ అధ్యక్షులు బాతా సుదర్శన్ తెలిపారు. ఇందుకు తుది గడువు మే 31గా ఐజీబి నిర్ణయించింది. ఐకాన్ 2022 వేదికగా హైదరాబాద్ను నిర్ణయించినట్టు అంతర్జాతీయ అధ్యక్షులు పాతా సుదర్శన్ వెల్లడించారు. సినీ నటులు చిరంజీవి మా విశిష్ట అతిథిగా ఆహ్వానిస్తున్నట్టు చెప్పారు. తన గుడ్ విల్ విజిట్స్ గురించి అంతర్జాతీయ అధ్యక్షులు పాతా సుదర్శన్ ప్రస్తావిస్తూ ఇప్పటి వరకు 46 క్లబ్బుల పరిధిలో 4 నెలల్లో 36,000 కిలోమీటర్లు ప్రయాణించి సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నట్టు చెప్పారు. ఇప్పటి వరకు 128 రోజుల్లో తాను ఇంటి వద్ద కేవలం 20 రోజులు మాత్రమే ఉన్నట్లు తెలిపారు. ఈ సంవత్సరమంతా వీసీఏకే తన సమయం అంతా అంకితమని అంతర్జాతీయ అధ్యక్షులు ఐజీబీ సభ్యుల హర్షధ్వానాల మధ్య ప్రకటించారు. కేసీజీఎఫ్ నిధులు పెరగగానే ముందు బెంగళూరులో కొత్త భవనం, అయోధ్యలో స్థలం కొనుగోలు చేద్దామని చెప్పారు. హైదరాబాద్ భవనం తుది దశలో ఉన్నదని, మే నెలాఖరు వరకు వీసీఐ ప్రధాన కార్యాలయం మార్పు జరుగుతుందని తెలిపారు. వీసీఐ సంస్థలకు ఆభరణంగా నిలిచిన ఐఎఫ్ఓ సర్టిఫికేట్ రెన్యువల్ జరిగిందని అంతర్జాతీయ అధ్యక్షులు తెలిపారు. అంతర్జాతీయ కార్యదర్శి ఆర్ రవిచంద్రన్ మాట్లాడుతూ వీసీఏకి సంబంధించి తాజా సమాచారం అందించారు. మే 1వ వారం వరకు 310 కొత్త క్లబ్బులకు అఫిలియేషన్ ఫీజు చెల్లించడం జరిగిందని, వీటిలో 100 కొత్త క్లబ్బుల ఆవిష్కరణ జరిగిందని అన్నారు. ఒక సంవత్సరంలో ఇది కొత్త రికార్డు. 2015లో 307 క్లబ్బులు నమోదు కాగా ఇప్పటికే ఆ రికార్డును అధిగమించామన్నారు. కేసీజీఎఫ్ విరాళాలు మే 7వ తేదీ వరకు 2,559 రాగా కేవలం 4 నెలల్లో ఇన్ని కేసీజీఎఫ్లు రావడం రికార్డు అని అంతర్జాతీయ కార్యదర్శి ఆర్ రవిచంద్రన్ చెప్పారు. ఇక సంస్థాగతంగా కీలకమైన క్లబ్ పిఎస్టీల సమాచారం తెలిపే 1010 ఫార్మేట్లు మే 7వ తేదీ వరకు 1,312 వీసీఐకి అందగా, సభ్యుల వివరాలు తెలిపే 1006 ఫార్మేట్లు 75,078 వీసీఐకి చేరాయని తెలిపారు. ఈ రికార్డులకు మీరే కారణం అంటూ ఐజీబీ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. అంతర్జాతీయ కోశాధికారి డాక్టర్ హెచ్ఎస్ నాగభూషణ మాట్లాడుతూ వీసీకి సంబంధించి ఏ చెల్లింపులు సస్పెన్స్ లో ఉండకుండా చూడాలని అన్నారు. అనంతరం వీసీకి అండదండలు అందించే పలువురు వివిధ కమిటీల సారథ్యం వహించే అంతర్జాతీయ పూర్వ అధ్యక్షులు మాట్లాడారు. గోసేవ దీర్ఘకాలిక ప్రణాళిక మండలి అవార్డుల కమిటీ చైర్మన్ తాడిపర్తి వెంకట్రావు మాట్లాడుతూ డాన్ టు డస్క్ లో గోసేవను భాగం చేయాలని అన్నారు. కోమటి వారికి గోసేవే ప్రధానం కాబట్టి గోసేవలో ప్రాధాన్యాన్ని చాటాలన్నారు. వీకేఎస్పి సభ్యత్వ వృద్ధి క్లబ్బుల విస్తరణ కమిటీ చైర్మన్ గంపా నాగేశ్వరరావు మాట్లాడుతూ సేవ, నాయకత్వం, మిత్రత్వం వీసీఐ లక్ష్యాలు కాగా కొత్తగా బిజినెస్ ను కూడా కలపాలన్నారు. వయస్సులకు వ్యాపారమే ప్రధానం కాబట్టి వ్యాపార వృద్ధి ఆలోచనలు వీసీఐ చేయాలన్నారు. శాశ్వత పథకాలు సప్తపది కమిటీల చైర్మన్ ఐతారాములు మాట్లాడుతూ అయోధ్యలో స్థల కొనుగోలుకు ఇప్పటి వరకు 800 మంది దాతలు వాగ్దానం చేశారని, మొత్తం 1,000 గజాలు కొనాలన్న ప్రణాళిక ఉన్నందున ఇతర దాతలు ముందుకు రావాలని అన్నారు. ఇప్పటి వరకు 112 జంటల మధ్య కళ్యాణ బంధం ఏర్పరిచిన వీసీఐ ఉచిత మ్యాట్రిమోనియల్ వేదిక సప్తపదిని త్వరలోనే మళ్లీ ప్రారంభిస్తామన్నారు. స్వయం ఉపాధి
ఉపాధి శ్రేయోభిలాషి పథకాల కమిటీ చైర్మన్ ఆగిరి వెంకటేష్ మాట్లాడుతూ శ్రేయోభిలాషి పథకం క్రింద కోటి రూపాయల నిధి సిద్ధంగా ఉందని అర్హులైన ఆర్య వైశ్యులను గుర్తిస్తే వడ్డీ లేని రుణ సాయం చేయవచ్చని చెప్పారు. న్యాయ క్రమశిక్షణ ప్రచురణలు ఎలక్షన్ కమిటీ చైర్మన్ యాదా నాగేశ్వరరావు మాట్లాడుతూ సంస్థ క్రమశిక్షణను ఉల్లంఘించిన వారిని ఉపేక్షించేది లేదన్నారు. వాసవి న్యూస్ సంచికను అత్యంత ప్రయోజనకరంగా తీర్చిదిద్దుతున్నందుకు ప్రచురణల కమిటీ చైర్మన్ గా తాను ఆనందిస్తున్నానన్నారు. దేశంలో ఏ స్వచ్ఛంద సంస్థ ఇంత జనరంజకంగా అధికార పత్రికను నిర్వహించలేదని తెలిపారు. ఫైనాన్స్ కమిటీ వీసీఏ ఆఫీస్ అడ్మినిస్ట్రేషన్ కమిటీ చైర్మన్ ముత్యాల శంకర్ మాట్లాడుతూ తాను నెలకు 2 సార్లు వీసీఏ ప్రధాన కార్యాలయంలో అందుబాటులో ఉంటున్నానని తెలిపారు. ఇప్పటి వరకు వచ్చిన ఫిర్యాదుల్లో 80% పరిష్కరించానని చెప్పారు. కేసీజీఎఫ్ కమిటీ చైర్మన్ అయోధ్యరాములు మాట్లాడుతూ 1995లో తాను గవర్నర్ గా ఉన్నప్పుడు ప్రారంభమైన కేసీజీఎఫ్ పథకం సమాజానికి మేలు చేసేదన్నారు. ప్రతి వాసవియన్ కేసీజీఎఫ్ విరాళాలతో తనను తాను ఉన్నత స్థాయికి ప్రమోట్ చేసుకోవాలన్నారు. అంతర్జాతీయ తక్షణ పూర్వ అధ్యక్షులు ట్రైనింగ్ కమిటీ చైర్మన్ డాక్టర్ త్రివీధి వేణుగోపాల్ మాట్లాడుతూ వివిధ ప్రాంతాల్లో నిర్వహించిన వాల్ట్ ట్రైనింగ్స్ 2020-21 అవార్డుల ప్రధాన కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయన్నారు. మంచి ఫలితాలు చూపిన గవర్నర్లను ప్రోత్సహించడంలో భాగంగా కేసీజీఎఫ్ విరాళాలు కొత్త క్లబ్బుల స్థాపనలకు ప్రత్యేక అవార్డులు సిల్వర్ కప్పులు మెడల్స్ బహుకరించారు. కేసీజీఎఫ్ విరాళాల సమీకరణకు V105A జిల్లా గవర్నర్ బెజగం రాజేశ్వరరావు, V202A జిల్లా గవర్నర్ నాగసూరి మురళీమోహన్, V216A జిల్లా గవర్నర్ శ్రీనాథు శ్రీను, V203A జిల్లా గవర్నర్ కొనగళ్ల సత్యకృష్ణ ప్రసాద్, V201A జిల్లా గవర్నర్ కె మోహనలక్ష్మి కీర్తన, V102A జిల్లా గవర్నర్ మర్యాల చంద్రమౌళి గుప్తా గౌరవ పురస్కారాలను అందుకున్నారు. కొత్త క్లబ్బుల పోటీని 2 కేటగిరీలుగా వర్గీకరించి ప్రోత్సాహకాలు అందజేశారు. కొత్త క్లబ్బుల ఎక్స్టెన్షన్ లో V502A జిల్లా గవర్నర్ పిఎస్ అరవింద్ కుమార్, V204A జిల్లా గవర్నర్ జూలకంటి శ్రీనివాసరావు, V203A జిల్లా గవర్నర్ కొనగళ్ల సత్యకృష్ణ ప్రసాద్, కొత్త క్లబ్ ఆవిష్కరణలో V203A జిల్లా గవర్నర్ సత్యకృష్ణ ప్రసాద్, V204A జిల్లా గవర్నర్ జూలకంటి శ్రీనివాసరావులను గుర్తించారు. యాదాద్రిలోని సౌభాగ్య రిసార్ట్స్ లో జరిగిన మొదటి IGBకి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్రల ఆఫీసర్లు తరలివచ్చారు. చాలా మంది ముందుగానే యాదాద్రి చేరుకుని లక్ష్మీ నరసింహస్వామి దర్శనం చేసుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీర్చిదిద్దిన యాదాద్రి దేవాలయ ప్రాంగణాన్ని తనివి తీరా దర్శించుకున్నారు. యాదాద్రికి తరలివచ్చిన వాసవీయులకు అంతర్జాతీయ అధ్యక్షుని నుంచి రీజియన్ చైర్పర్సన్స్ వరకు V104A జిల్లా అపురూప ఏర్పాట్లు చేసింది. జిల్లా IEC ఆఫీసర్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఇరుకుళ్ళ రామకృష్ణ, జిల్లా గవర్నర్ కోటగిరి రామకృష్ణ విస్తృత సన్నాహాలు చేశారు. IGB హోస్ట్ జిల్లా V104A కాగా హోస్ట్ క్లబ్ యాదాద్రి భువనగిరి. ఈ క్లబ్ అధ్యక్షులు
మంచాల ప్రభాకర్ ఇతర వాసవీయులు వీరెల్లి సతీష్ కుమార్ నూనె కిషోర్ కుమార్ తాటిపల్లి రవీందర్ పులిగళ్ళ సత్యనారాయణ పద్మాల ప్రభాకర్ బల్లి సోమశేఖర్ సోమ బనారస్లు వారం రోజుల నుంచి శ్రమించి ఆహుతులను అబ్బురపరిచే రీతిలో చక్కటి ఏర్పాట్లతో ఐజీబీని నిర్వహించినందుకు హోస్ట్ కమిటీని అంతర్జాతీయ అధ్యక్షులు పాతా సుదర్శన్ అభినందించారు. అనంతరం వారిని ఐజీబీ సభ్యుల కరతాళధ్వనుల మధ్య ఆయన సన్మానించారు. ఎస్ఎస్ఎల్ గ్రూపు అధినేత శ్రీ శివపురం సురేందర్ దంపతులను సన్మానించిన అంతర్జాతీయ అధ్యక్షులు పాతా సుదర్శన్. ఐజీపీకి ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ ఎస్ఎస్ఎల్ గ్రూప్ అధినేత శ్రీ శివపురం సురేందర్ దంపతులను అంతర్జాతీయ అధ్యక్షులు పాతా సుదర్శన్ ప్రత్యేకంగా సన్మానించారు. వైస్ గవర్నర్ స్థాయి వరకు సేవలు అందించిన సురేందర్ ఆ తర్వాత వ్యాపారం నిమిత్తం హైదరాబాద్ కు రావడంతో వాసవి సేవా ఉద్యమానికి దూరమయ్యారు. ప్రస్తుత ఐజీబీ నిర్వహణ తన దృష్టికి రాగానే స్పాన్సర్షిప్ ని సంతోషంగా అంగీకరిస్తూ తెలిపారు. వీసీఐ హైదరాబాద్ ప్రధాన కార్యాలయంలో లిఫ్ట్ కు కూడా తాను విరాళం ఇస్తామని ఆయన ప్రకటించారు. అమ్మవారి దయ వల్ల తన బిజినెస్ వృద్ధి చెందుతోందని తనకు మాతృక తన అభివృద్ధికి కారణమైన వాసవి క్లబ్కి ఇంకా చేయూత ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని శ్రీ సురేందర్ వాసవీయన్ల హర్షధ్వానాల మధ్య ప్రకటించారు. వీసీఏ వారి నిత్యవార్తా సమాహారం ఇంతటితో సమాప్తం. మళ్ళీ రేపు ఇదే సమయానికి కలుద్దాం. జై వాసవి.